హాయ్ అండి, నేను మీ సాజిదా. వెల్కమ్ టు సాజిదాస్ కిచెన్ ఫ్రెండ్స్. ఈరోజు అయితే ఒక మంచి స్నాక్ రెసిపీని చూపించబోతున్నాను. చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు, టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుందండి. నోటికి రుచిగా ఏదైనా తినాలనిపించినప్పుడు కేవలం ఒక కప్పు గోధుమ పిండితో, అలాగే మన కిచెన్లో ఉండే సింపుల్ ఇంగ్రీడియంట్స్తోనే ఈ టేస్టీ స్నాక్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. అలాగే మనం ఏదైనా సరే బయట నుండి కొనే కంటే ఇంట్లోనే హెల్దీగా చేసి పెట్టినట్లయితే పిల్లల ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి. సో తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడైతే ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులోకి ఒక కప్పు వరకు గోధుమ పిండిని తీసుకొని, ఇప్పుడు ఇందులోకి 1/4 టీ స్పూన్ వరకు సాల్ట్, 1/2 టీ స్పూన్ వరకు వాము, అలాగే 1 టీ స్పూన్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకోండి. జస్ట్ 1 టీ స్పూన్ వరకు వేసుకోండి, సరిపోతుంది. ఇప్పుడు ఇవన్నీ పిండిలో బాగా కలిసేలా కలుపుకొని కొద్ది కొద్దిగా నీళ్ళని పోసుకొని పిండిని సాఫ్ట్గా కలుపుకోవాలండి. పిండిలో నీళ్లు ఒకేసారి ఎక్కువగా వేయకుండా ఇలా కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ పిండిని ఈ విధంగా సాఫ్ట్గా కలుపుకోండి. చూడండి, పిండి ఇలా సాఫ్ట్గా ఉంటేనే మనం చేసే స్నాక్ కూడా చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. సో ఈ పిండిని పక్కన పెట్టుకొని నేను ఇక్కడ 2 ఉడికించుకున్న బంగాళాదుంపల్ని తీసుకున్నాను. వీటిపైన పొట్టుని తీసేసి వీటిని ఇలా ఫోర్క్తో కానివ్వండి, లేదా స్పూన్తో అయినా సరే, లేదా చేతితో అయినా సరే మెత్తగా మ్యాష్ చేసుకోండి. ఇక్కడ చూడండి, ఇలా మ్యాష్ చేసుకోండి, సరిపోతుంది, మరీ మెత్తగా అవసరం లేదండి. ఇలా మ్యాష్ చేసుకున్న తర్వాత ఇందులోకి 1/2 టీ స్పూన్ వరకు సాల్ట్ని యాడ్ చేసుకోండి. నెక్స్ట్ 1 టీ స్పూన్ వరకు సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి, 1 టీ స్పూన్ సన్నగా తరిగిన అల్లం ముక్కల్ని వేసుకోండి. నెక్స్ట్ ఇందులోకి 1/2 టీ స్పూన్ వరకు జీలకర్ర యాడ్ చేసుకోండి. అలాగే 1 టీ స్పూన్ వరకు క్రష్ చేసుకున్న ధనియాలను వేసుకోండి. ఇలా వేసుకుంటేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ వరకు కారం వేసుకోండి. ఆల్రెడీ మనము పచ్చిమిర్చి వేసాం కాబట్టి ఈ కారం అనేది కొంచెం చూసి వేసుకోండి. నెక్స్ట్ 1/2 టీ స్పూన్ వరకు పసుపు, అలాగే 1/2 టీ స్పూన్ వరకు గరం మసాలాని కూడా యాడ్ చేసుకొని, ఇప్పుడు 1/2 టీ స్పూన్ వరకు చాట్ మసాలా వేసుకోండి. చాట్ మసాలా ఫ్లేవర్ చాలా బాగుంటుందండి. తర్వాత సన్నగా తరిగిన కొద్దిగా కొత్తిమీర, ఇప్పుడు వచ్చేసి 1 మీడియం సైజు ఉల్లిపాయని ఇలా సన్నగా కట్ చేసుకొని ఈ ఉల్లిపాయ ముక్కల్ని కూడా ఇందులో వేసేసుకొని, ఇప్పుడు ఇవన్నీ బాగా కలిసేలా చక్కగా కలిపేసుకోండి. చూడండి, ఇలా కలుపుకున్న తర్వాత ఈ స్టఫింగ్ని మనము పక్కన పెట్టేసుకొని ముందుగా కలిపి పెట్టుకున్న పిండిని చూద్దాము. పిండి నానేసరికి ఇక్కడ చూడండి, మనకు ఇంకా సాఫ్ట్గా రెడీ అయ్యిందండి. ఇప్పుడు ఈ పిండిలో మనము ఈక్వల్ సైజులో 2 బాల్స్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా రెండింటిని ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఒకదాన్ని పక్కన పెట్టి ఒకదాన్ని తీసుకొని ఇలా కొద్దిగా పొడి పిండిలో అద్దుకొని దీంతో మనము చపాతీని ప్రిపేర్ చేసుకుందాము. ఇక్కడ మనము చపాతీకి ఎలా అయితే రోల్ చేసుకుంటామో అలానే రోల్ చేసుకోవాలండి. మరీ మందంగా కాకుండా, అలాగే మరీ పల్చగా కాకుండా ఈ మాత్రం మందం పెట్టుకుంటే సరిపోతుంది. ఇలాగే రెండింటిని ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకొని ఫస్ట్ 1 చపాతీని తీసుకోండి. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న స్టఫింగ్ని యాడ్ చేసుకోవాలి. మొత్తమంతా ఒకేసారి వేసేయండి. ఇలా స్టఫింగ్ వేసుకున్న తర్వాత ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలండి. చూడండి, ఇలా చక్కగా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఇంకొక చపాతీతో దీన్ని కవర్ చేసేయాలి. ఇలా కవర్ చేసుకున్న తర్వాత వీటి అంచుల్ని ఇలా లైట్గా ప్రెస్ చేసేయండి. అప్పుడే మనకు ఈ స్టఫింగ్ బయటికి రాకుండా ఉంటుందన్నమాట. సో ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం దీన్ని పీసెస్ లాగా కట్ చేసుకుందాము. నేను ఇక్కడ పిజ్జా కట్టర్తో కట్ చేస్తున్నానండి. మీరు కావాలనుకుంటే చాకుతో అయినా సరే కట్ చేసుకోవచ్చు. కానీ కట్ చేసే ముందు చాకుకి కొద్దిగా ఆయిల్ని అప్లై చేసుకోండి. అప్పుడే ఈ పిండి అనేది చాకుకి అంటుకోకుండా ఈ పీసెస్ చక్కగా వస్తాయన్నమాట. చూడండి, ఇలా మీకు నచ్చిన సైజులో కట్ చేసుకోవచ్చండి. నేనైతే 8 పీసెస్ లాగా కట్ చేశాను. మనకు ఎంత చక్కగా ఈ స్నాక్ అయితే రెడీ అయ్యిందో చూడండి. ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత వీటిని పక్కన పెట్టుకొని ఇప్పుడు మనము మిగతా ప్రాసెస్ని చూద్దాము. వేరొక బౌల్లో 2-3 టేబుల్ స్పూన్ల వరకు గోధుమ పిండిని తీసుకోండి. ఇప్పుడు ఇందులోకి చిటికడంతా సాల్ట్ని వేసుకొని 2 టీ స్పూన్ల వరకు తెల్ల నువ్వుల్ని యాడ్ చేసుకోండి. నెక్స్ట్ 1/2 టీ స్పూన్ వరకు కలోంజీ సీడ్స్ని కూడా యాడ్ చేసుకోండి. దీని ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుందండి. ఒకవేళ మీ దగ్గర లేకపోతే స్కిప్ చేసుకోవచ్చు. అలాగే 1/2 టీ స్పూన్ చిల్లీ ఫ్లేక్స్, 1/2 టీ స్పూన్ వరకు పసుపు, నెక్స్ట్ సన్నగా తరిగిన కొద్దిగా కొత్తిమీర, ఇవన్నీ వేసుకున్న తర్వాత పిండిలో అన్నీ బాగా కలిసేలా ఒకసారి చక్కగా కలిపేసుకొని ఇప్పుడు ఇందులో తగినన్ని నీళ్ళని పోసుకొని పిండిని జారుగా కలుపుకోవాలి.
అంటే మరీ పలచగా కాకుండా, అలాగే మరీ థిక్గా కాకుండా ఇక్కడ కన్సిస్టెన్సీ చూడండి, ఇలా ఉండాలన్నమాట. మనము స్పూను తిరిగేసి చూసినప్పుడు ఇలా కోటింగ్ కన్సిస్టెన్సీ రావాలండి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ స్నాక్స్ని ఒక్కొక్కటిగా తీసుకొని ఇందులోకి చక్కగా డిప్ చేసుకోవాలి. అన్ని వైపుల నుంచి కోట్ అయ్యేలా చూసుకోండి. ఇలా కోట్ చేసుకున్న ఈ స్నాక్స్ని తీసి ఇప్పుడు వేడి వేడి ఆయిల్లోకి యాడ్ చేసుకుందాము. నేను ఇక్కడ ఫస్ట్ టేస్ట్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఇందులోకి ఒక 4-5 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని వేసి ఆయిల్ని బాగా వేడి చేసుకున్నానండి. ఇప్పుడు ఈ ఆయిల్లో ఎన్ని స్నాక్స్ పడతాయో అన్నింటినీ యాడ్ చేసుకోండి. నేనైతే ఒకేసారి 4 వేసేసాను. ఇలా వీటిని యాడ్ చేసిన తర్వాత ఒక 2-3 నిమిషాల వరకు మీడియం ఫ్లేమ్ మీద చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఇలా చక్కగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇంకొక వైపుకి టర్న్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి ఎంత మంచి కలర్ వచ్చిందో. మీరు కావాలనుకుంటే డీప్ ఫ్రై అయినా సరే చేసుకోవచ్చండి, కానీ నేను చాలా తక్కువ ఆయిల్తో ఈరోజు ఈ స్నాక్ని ప్రిపేర్ చేస్తున్నాను. ఇలా ఇంకొక వైపుకి టర్న్ చేసుకున్న తర్వాత మరో 2-3 నిమిషాల వరకు మీడియం ఫ్లేమ్ మీద రెండు వైపుల నుంచి మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. చూడండి చక్కగా ఫ్రై అయిపోయాయి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని ఆయిల్లో నుంచి పక్కకు తీసేసుకుందాము. మనం వేసిన ఆయిల్ అంతా ఇక్కడే ఉంది చూడండి. ఇప్పుడు మిగతా వాటిని కూడా సేమ్ ఇదే విధంగా ఫ్రై చేసుకొని సర్వింగ్ ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసి జస్ట్ టొమాటో కెచప్తో సర్వ్ చేసుకున్నా సరే చాలా అంటే చాలా బాగుంటుందండి. తప్పకుండా ట్రై చేసి చూడండి. సో ఫ్రెండ్స్, ఇదండి ఇవాల్టి వీడియో. నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, అలాగే మంచి టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక మంచి రెసిపీతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు బాయ్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.